సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ రెజల్యూషన్ ఎవరి ఓకే నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, 6 జిల్లాలు గుంటూరు, కృష్ణా, అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఓకే, తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో, శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు, వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణానదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు, గ్రావిటీ రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణానదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నా అది అది గోదావరి జల అంటే కాదు, కృష్ణానదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే మనకు రాని పరిస్థితి అధ్యక్ష, ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, through you I wish to, you know, clarify to all the members, to all the members and to the entire Telangana public and Telangana farmers, me appeal chestunnam, memu Telangana projects appajeppadaniki siddhanga lemu. Meeru baita rajakeeyam e dushpracharam chesina prajalu mimmalni namme paristhitilo leru. Meeru Nalagondalo sabha pettukondi, ekkada sabha pettukondi, చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం, కృష్ణానదీ జలాలు, కృష్ణానదీ జలాలు మీరు మోసం చేసినారు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినారు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. Now the discussion on government resolution.